టీడీపీ జనసేన రాజకీయంతో ఎన్నికల వేళ వైసీపీ ఫుల్ ఖుషీ. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యూహాలపై ఫోకస్ చేశారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగా ప్రధాన ఓటు బ్యాంకును మరింతగా పెంచుకునేలా కొత్త ఆలోచనలు చేస్తున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమమే తనను గెలిపిస్తుందనే నమ్మకంతో జగన్ ఉన్నారు. ఈ సమయంలో పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ టీడీపీ జనసేన రాజకీయంగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నెలలో కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రధానంగా తన సంక్షేమ పథకాల ఓటు బ్యాంకునే తన విజయానికి సహకరిస్తుందని నమ్ముతున్నారు. ప్రతి ఇంటికి మంచి జరిగిందని నమ్మితేనే తనకు తోడుగా నిలవాలని సూచిస్తున్నారు. సంక్షేమం ద్వారా బలపడిన జగన్ను ఓడించడానికి పొత్తులు అవసరమని టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ గుర్తించారు. ఆ విషయాన్ని ఓపెన్గానే చెబుతున్నారు. ఒంటరిగా ఓడించలేమని అంగీకరిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ సహకారం కూడా కోరుతున్నారు. టీడీపీ జనసేన కలవడానికి సిద్ధంగా ఉన్నా బీజేపీ నిర్ణయం తరువాతే అధికారికంగా స్పందించే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికల తరువాత బీజేపీ స్పందిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అటు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఇటు టీడీపీతో బంధమే ఖాయమే అయినా అధికారమే అయినా ఎన్నో సందేహాలు, అనుమానాలు కనిపిస్తున్నాయి. ఈ పొత్తు ఒక విధంగా పవన్ కంటే టీడీపీకి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ సైతం తన బలం నిరూపించుకుంటూనే పొత్తులు కొనసాగించే ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ అవసరాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ వారాహి యాత్రకు వచ్చిన స్పందన ద్వారా టీడీపీ పైన పట్టు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కోరిన సీట్లు దక్కించుకునే విధంగా వ్యవహరిస్తూ పొత్తులపైన డైలమా కొనసాగిస్తున్నారు. అటు బీజేపీతో ఉన్న సంబంధాలను గుర్తు చేస్తున్నారు. టీడీపీ కాకపోయినా తనకు ప్రత్యామ్నాయం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ వ్యతిరేక ఓటు చేయకుండా తాము కలిసి పోటీ చేస్తామని టీడీపీ జనసేన చెబుతున్నా, అసలు ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సక్రమంగా జరుగుతుందా అనే ప్రశ్న మొదలైంది. తాజా సర్వేల్లో కొన్ని ప్రాంతాలలో టీడీపీ కంటే జనసేన బలం పెరిగిందా అనే విధంగా చర్చలు సాగుతున్నాయి. టీడీపీ ఇచ్చిన అవకాశం పవన్ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు సీట్ల పంపకాల వేళ టీడీపీకి సమస్యగా మారే అవకాశం ఉంది. అటు సంక్షేమం మేనిఫెస్టో ప్రకటించినా ఆశించిన స్థాయిలో ఆదరణ లేదు. జగన్ను విమర్శించడం మినహా తాము అధికారులకు వస్తే ఇంతకంటే ఏం చేస్తామని చెప్పడంలో ఇప్పటి వరకు నేతలు మాట విప్పలేదు. దీంతో ఈ పరిస్థితులు సీఎం జగన్కు క్షేత్రస్థాయిలో అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది.